हेलो अंदर की एला बहुनारा वेलकम टू मई चैनल सरदा कासेप श्री तो चाला रोजल तरवा ने मुंकी प्रोडक्ट रिव्यूस वचैन नैन चाल इंपारटेंट अवसर में कोई आर्गनाइजर्स जी वस्तु मेसी मेसी उ मन के आब्विस्ट कोई मंच आर्गनाइजर्स उ टाइम की मन चेतक दुरकता है। सो आ उदेश रीसर्ची कोई आर्गनाइजर्स कोई आर्गनाइजर्स मीशो नीचे आर्डर चसा वाटो शेयर वीडियो चुनाव। सो लेट चेक वीडियो लेकिन वेल्लिपद। सो ई रोज नेनु चूपिंचे मन फस्ट आर्गनाइजर वच्चेसि ज्युवेलरी आर्गनाइजर अंडी। अंटे मन ज्युवेलरी एक्कड पड़े अक्कड मेसीगा पड़िपोतुंदि कदा। सो वाटि कोसम एस्पेशियली फर् गोल्ड ज्युवेलरी बंगार ज्युवेलरी अनेदि मन बाक्सुलो पेट्टि उंचुतां गानी अवट्ल ओकोसारि बाक्सुलु पोतायि కొన్ని ఇయర్స్ తర్వాత అవి అవైలబుల్లో ఉండవు। సో ఎక్కడొక్కడ చిన్న చిన్న బాక్సులో పెడతాం। సో వాటిని దృష్టిలో పెట్టుకుని ఎస్పెషలీ గోల్డ్ జ్యువెలరీ కోసం తీసుకున్న ఇది ఆర్గనైజర్ అండి। సో ఓపెన్ చేసి అయితే చూపిస్తాను। सो ई ज्युवेलरी बॉक्स वच्चेसी साटिन बॉक्स अंडी। साटिन स्मूथ साटिन मटेरियल तो वस्तुंदे। दीन कट्लकी टू बटन्स अयिते उन्नाय ओपन एंड क्लोज चेसुकोवडानिकी। सूपर ट्रावल फ्रेंडली अंडी। मोत्तम टोटल गा 4x4 अंटे टोटल गा 16 सेट्स अयिते मनं पेट्टुकोवच्चु। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 सेट्स आफ् ज्युवेलरी इयरिंग्स अयिते पेट्टुकोवच्चु। बॉक्स कूडा चाला ई लोपलंता फैबर वच्चिंदंडि। मोत्तम अंता साटिन अयिते वच्चिंदि मंचि मेरून कलर अन्नमाट। सो ई क्लोज चेयगाने चाला चिन्नगा अयिपोयिंदि। दीनि फोल्डिंग अयिते चाला बागुंदि चूडंडि मीरु। सो ई बॉक्स अयिते साटिन लुक तो वच्चिनप्पटिकी ओक चिन्न फ्लॉ नाकेम कनिपिंचिंदि अंटे मीरु चूस्ते बॉक्स अंता चाला नीट गा वेल्वेट उंदि। अक्कडक्कड मीकु स्पॉट्स कनिपिस्तायि चूसारा। इक्कड कोंचेम वेल्वेट तक्कुव उंदन्नमाट। सो मेबी वाळ्ळु मैन्युफैक्चरिंग प्रॉब्लम अयिना उंडोच्चु लेदा सम ई वेल्वेट उंदि कदा ऊडिपोयिना उंडोच्चेमो ट्रावेलिंग लो। सो रिमेनिंग प्लेस अयिते नाकु बागा अनिपिंचिंदि కానీ ఓన్లీ స్టార్టింగ్ లోనే ఐ మీన్ ఫ్రంట్ పార్ట్ లోనే కొన్ని రెండు స్పాట్స్ అయితే కనిపించింది। అట్లాగే సైడ్ న కొంచెం నలిగినట్టు అనిపించింది। కానీ ఇది కొంచెం మైనర్ ఫాల్ట్ ఏ పెద్ద ప్రాబ్లం అయితే కాదు। ఎండ్ ఆఫ్ ద డే మనకి జ్యువెలరీ బాక్స్ అయితే నీట్ గా ఉంది। దాన్ని అంత హైలైట్ అయితే చేయాల్సిన అవసరం లేదు। సో ఏదైనా డిఫెక్ట్ ఉంటే మాత్రమే ప్రాబ్లం। నాకు వచ్చిన పీస్ లో అయితే ఏ డిఫెక్ట్ అయితే లేదు। ఈ ప్రైస్ రేంజ్ కి అయితే చాలా బాగుంది। ఇది నాకు 166 రూపాయస్ కి అయితే వచ్చింది। కానీ మీషోలో చూపిస్తున్నప్పుడు 225 రూపాయస్ అయితే చూపించారు। కానీ ఎండ్ ఆఫ్ ద డే మనం పేమెంట్ చేస్తున్నప్పుడు నాకు 166 కి వచ్చింది। 166 రూపాయస్ కి అయితే చాలా 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 బెటర్ ఏ బయట అసలు మనకు దొరకనే దొరకవు ఆ రేంజ్ లో। సో ఓవరాల్ గా అయితే ఇది పైసా వసూలు ఆర్గనైజర్ అనే చెప్పుకోవాలి। సో దీని లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను। ना नेक्स्ट आर्गनाइजर वच्चेसी 36 ग्रिड आर्गनाइजर अंडी। अंटे मन 36 कंपार्टमेंट्स उन्ना ओक आर्गनाइजर। सो इदि कूडा अंते मल्टीपर्पस कोसम तीसुकुन्नानु। इदि कूडा ओपन चेसि चूद्दाम। భలే ఉంది ఈ ప్రొడక్ట్ అయితే। లోపల గ్రిడ్స్ అన్ని సరిగ్గా లేవు అని పెట్టుకోవాలి। దీనికి వచ్చి ఇట్లాగా లాకింగ్ సిస్టమ్ అయితే వచ్చింది। ఇనిషియల్ టైం కదా కొంచెం టైట్ గా అయితే ఉంది చూడాలి। టైట్ గా అయితే ఉంది లాకింగ్ సిస్టమ్। మెటీరియల్ కూడా పర్వాలేదు। पर्वालेद।
సో ఇది టోటల్ 36 గ్రిడ్ అండి. 36 లో మనకి ఇచ్చే వచ్చేసి 30 వస్తాయి, ఎందుకంటే ఈ అటాచ్మెంట్స్ మనకు ఉన్నాయి 30నే. సో మనకి ఇవి టోటల్గా 30 ఉండాలి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయినాయి 30, ఎందుకంటే ఒకటి మిస్ అయినా మనకి ఆ కార్నర్ ఆ గ్రిడ్ అన్నది కంప్లీట్గా మిస్ అయిపోతుంది. సో నాకు ఈ 30 ప్లేట్స్ అయితే వచ్చినాయి, పర్ఫెక్ట్గా సరిపోయినాయి. సో ఇందులో అటాచ్ చేసినా కూడా ప్రాపర్గా ఫిట్ అవుతుంది అన్నమాట, టైట్గానే ఫిట్ అవుతుంది. ఒక్కసారి మనం ప్రాపర్గా సెట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒకవేళ కనుక మనకి ఆ స్పేస్ వద్దు, మనకి పెద్దది ఏమన్నా ఒక ఐ మీన్ వాచెస్ కానీ లేకపోతే బీడ్స్ కానీ, ఎందుకంటే ఇవి ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఇయర్ రింగ్స్గానే కాదు, ఇది మల్టీపర్పస్ అనమాట. మన ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సిన స్పేస్ని అడ్జస్ట్ చేసుకుని దీన్ని ఎట్లా కావాలి అట్లా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో అందుకనే నేను ఇది తీసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ అటాచ్ ఉన్నాయి అయితే కనుక మనం ఓన్లీ ఇయర్ రింగ్స్ కానీ చిన్న చిన్న జ్యువెలరీ పెడతాకే పనికి వస్తుంది. కానీ ఇవి అయితే కనుక మనకు నచ్చినట్టు ఒకవేళ ఈ ప్లేస్ అంతా కావాలి వాచ్ కంటే మొత్తం రిమూవ్ చేసేస్తాను ఈ గ్రిడ్స్ అని, అట్లాగా ఆ ఉద్దేశంతో నేను ఈ బాక్స్ అది తీసుకున్నాను. సో మన నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి, ఇందాక నేను 36 గ్రిడ్ ఆర్గనైజర్ కదా, ఇది వచ్చేసి 18 గ్రిడ్, కొంచెం మినీ అనమాట. సో ఇది కూడా ఈ ఆర్గనైజర్ కూడా తీసుకున్నాను, ఇది కూడా మీకు చూపిస్తాను. ఇది ఇందాక ప్రొడక్ట్ అంటే క్యూట్గా ఉంది. మంచి బాక్స్ ఇది, 3 లేయర్ అనమాట ఇది. సో ఇందాక మనం చూసింది ఫ్లాట్గా ఉంది కదా, ఇది వచ్చేసి 3 లేయర్ బాక్స్ తీసుకున్నాను. నేను బేసిక్గా దీని సైజ్ కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, అంటే కొంచెం పెద్దగా వస్తుందేమోనని, కానీ మినీగా చాలా క్యూట్గా అయితే ఉంది. ఇది కూడా ఓపెన్ చేసి చూడండి. దీనికైతే సైడ్ ఇప్పుడు మనకి క్యారియర్స్ ఉంటాయి కదా అట్లా ఉందన్నమాట, ఇలా ఓపెన్ చేయడానికి. ఇదన్నీ డిటాచబుల్, మనం ఏది కావాలో అది రిమూవ్ చేసుకోవచ్చు. లాక్స్ కూడా చాలా టైట్గా ఉన్నాయి. సో ఇందులో కూడా అంతే, ఏ కంపార్ట్మెంట్కి ఆ కంపార్ట్మెంట్కి ఇట్లాగా డివిజన్ పోర్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీటిని మనం అటాచ్ చేసుకోవడమే. సో ఇక్కడ మనకి కరెక్ట్గా అటాచ్ చేసుకోవడానికి లింక్ ప్రాపర్గా ఉంటుంది, మనం ఆ లింక్లో దీన్ని ప్రాపర్గా అటాచ్ చేసుకోవాలి. కంపార్ట్మెంట్స్ మాత్రం 6 వస్తాయి. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి కదా, ఇందాక మనం చూసిన 36 గ్రిడ్ కంటే ఇవి చాలా పెద్ద సైజులో అయితే ఉన్నాయి. సో ఎక్కువ జ్యువెలరీ అయితే ఇందులో పడుతుంది, ఒక 2-3 జతలు ఈజీగా పెట్టుకోవచ్చు. అలాగే బ్రాస్లెట్స్, చైన్ బ్రాస్లెట్స్, చైన్ సెట్స్, నెక్లెస్ సెట్స్, ఇంకేమైనా మనకు పెద్ద పెద్ద వస్తువులు పెడతా చాలా బాగుంటుంది ఇది. సో నేను అన్నీ అటాచ్ చేయడం అయితే జరిగింది. సో నేను అన్నీ అటాచ్ చేసేసాను. నాకు కొంచెం ఇందులో ప్రాబ్లమ్ ఏమనిపించిందంటే, ఇవి కొంచెం ఇందాక నేను 36 గ్రిడ్కి అవి చాలా టైట్గా పట్టినాయి, ఇవేమో కొంచెం లూజ్గా ఉన్నాయన్నమాట, కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. బాక్స్ పడిందంటే జ్యువెలరీతో పాటు ఇవి కూడా గ్రిడ్స్ కూడా ఊడిపోతాయి. బట్ ఓకే, మళ్ళీ సెట్ చేసుకోవడమే. కానీ నాకు అన్ఫార్చునేట్లీ ఒక గ్రిడ్ అయితే ఇలా బ్రేక్ అయితే వచ్చింది మధ్యలోది. బట్ చూడాలి, దీన్ని నేను ఈ పర్పస్ మీద రిటర్న్ పెట్టాలా, అడ్జస్ట్ అయ్యి వాడేసుకోవాలా అన్నది ఇంకా నేను ఇంకా థింక్ చేయలేదు, అదైతే ఆలోచిస్తాను. సో మీకు కంఫర్టబుల్లోకే యూజ్ చేద్దామంటే కనుక ఉంచుకోండి, లేదంటే కనుక ఇలాంటివి వస్తే మాత్రం రిటర్న్ పెట్టేసి ఆర్ ఎక్స్చేంజ్ పెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ తెప్పించుకోవచ్చు. మనకి 10 డేస్ రిటర్న్ పాలసీ అయితే ఉంటుంది ఆర్ ఎక్స్చేంజ్ పాలసీ. సో కానీ బాక్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఓవరాల్గా బాక్స్ అయితే చాలా నీట్గా అనిపించింది నాకు. నేను ఇంకొక విషయాన్ని కూడా అబ్జర్వ్ చేశాను, ఈ గ్రిడ్స్ మనం చాలా కేర్ఫుల్గా పెట్టాలి. మీ గ్రిడ్ కనిపిస్తుంది కదా, ఈ ఎడ్జ్ ఉంది కదా కొంచెం కట్టే, అది కిందకి రావాలన్నమాట. ఇట్లాగా కరెక్ట్గా కిందకి రావాలి, పైన అనేది ఇలా స్మూత్గా రావాలి, అప్పుడే ప్రాపర్గా బాక్స్ అనేది ఫిట్ అవుతుంది. మీరు దీన్ని పైకి పెట్టారంటే కనుక ఫిట్ అవ్వట్లేదు, నేను చాలాసేపు కష్టపడితే తెలిసిన విషయం అనమాట. ఎందుకు ఫిట్ అవ్వట్లేదు, ఎందుకు ఫిట్ అవ్వట్లేదు అంటే అలా అలా ఏదో పెట్టేశాం కొన్నట్లా కొన్నిట్లాగా, సో అందుకే పెట్టలేదు. బట్ ఫైనల్గా ప్రాపర్గా సెట్ చేసినాకైతే పెట్టింది. లాకింగ్ సిస్టమ్ అయితే మాత్రం అద్దరిపోయిందని చెప్పొచ్చు, ఎందుకంటే మంచి ఇట్టుగా పడుతుంది లాకింగ్ సిస్టమ్.
హ్యాండ్స్ కూడా చాలా గట్టిగా ఉన్నాయి. చూసి బాక్కర్లేదు బాక్స్ ఇట్లాగా. టూ మచ్ బాగుంది ఇది. అంటే కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఎక్కడన్నా ఉంటాయి, కొంచెం టైటింగ్గా లాకింగ్స్గా, ఇందాక నేను చెప్పినట్టు పైకి కిందకి అడ్జస్ట్మెంట్స్ అనేవి చిన్న తలనొప్పే. కానీ ఎండ్ ఆఫ్ ద డే వస్తువులన్నీ ఒక చోట ఆర్గనైజ్డ్గా ఉండాలంటే ఇట్లాంటివి తెప్పించుకోవాలి. హై బడ్జెట్కి వెళ్తే మేబీ ఇంకా ప్రీమియంగా ఉండొచ్చేమో, కానీ తక్కువగా రీజనబుల్ అయితే ఇట్లాంటి ప్రొడక్ట్స్ అయితే నాకు చాలా బాగుంటాయి. సో ఈ ప్రొడక్ట్ వచ్చేసి నాకు 120 రూపీస్కి అయితే వచ్చింది. దీని ఒరిజినల్ ప్రైస్ ఇన్ మీషో 150 రూపీస్ అనమాట, నాకు 30 రూపీసే తగ్గింది. సో ఆ రేట్కి ఇది చాలా మంచి ప్రొడక్టే. సో హోప్ ఈ ప్రొడక్ట్స్ అన్ని మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఒకవేళ మిస్ అయితే మీరు నాకు డిఎం చేయండి, లింక్ నేను షేర్ చేస్తాను. సో ఇప్పుడు దాకా మీరు చూసిన వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, అప్పుడే ఈ వీడియో వేరే వాళ్ళకి సజెషన్ అవుతుంది. సో అట్లాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్డ్. సరదాగా కాసేపు శ్రీతో.